భార్యను చంపి సహజ మరణంగా చిత్రీకరణ నల్గొండ జిల్లా రాజకీయ నేత ఘాతుక ప్రకాశం బారేజ్ కి తగ్గిన వరదపోటు 70 గేట్ల ద్వారా నీరు దిగువకు విడుదల ధవళేశ్వరం కాటన్ బారేజ్ వద్ద గోదావరి ఉధృతి 14.30 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం తీరని విషాదం మిగిల్చిన వరంగల్ వరదలు 21 మంది మృతి ప్రాణాలు కోల్పోయిన 1000కి పైగా పశువులు కొమరంభీం జిల్లాలో ఉప్పొంగిన ప్రాణహిత గుడెం అంతర్రాష్ట్ర బ్రిడ్జి వద్ద పెరుగుతున్న నీటి మట్టం అమర వీరుల వారోత్సవాలపై పోలీసుల నజర్ ఉమ్మడి ఆదిలాబాద్ మహారాష్ట్ర సరిహద్దులో కూంబి ఉమ్మడి మహబూబ్ నగర్ లో కృష్ణమ్మ ఉగ్రరూపం తీవ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు వరంగల్ జిల్లాలో వరదలతో మత్స్యకారుల్లో ఆనందం వలలకు చిక్కుతున్న భారీ సైజు చేపలు ఏపీలో లంకల్ని ముంచెత్తిన గోదావరి ముంపు బారిన విలీన మండలాలు ముంపు బాధిత గ్రామాలు లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి కలెక్టర్లకు సీఎం జగన్ ఆదేశం త్యాగానికి ప్రతీక మొహర్రం పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్ ఇవాళ మొహర్రం సందర్భంగా బందోబస్తు హైదరాబాద్ పాత బస్తీలు ట్రాఫిక్ డైవర్షన్ కోస్తా రాయలసీమలో వర్షాలు ఉరుములు మెరుపులతో కురుస్తున్న వాన బురదమయంగా మారిన తెలంగాణ వరద ప్రభావిత ప్రాంతాలు వస్తువులన్నీ పాడవడంతో బాధితుల ఆవేదన కమ్మంలో ముంపు ప్రాంతాలను పరిశీలించిన భట్టి విక్రమార్క కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్న సిఎల్పి నేత భద్రాచలం పట్టణానికి 100 కోట్లు ప్రకటించి ముఖం చాటేశారు అధికారంలోకి వచ్చాక ఖమ్మంలో కరకట్ట నిర్మిస్తానన్న పొంగులేటి తెలంగాణలో వానాకాలం పంట వరదపాలు 16 లక్షల ఎకరాల్లో పంటలపై ప్రభావం వరంగల్ జిల్లాలో వరదలతో భారీ నష్టం కల్లెడలో నేలకూలిన 120 ఏళ్ల మర్రి చెట్టు ఇంకా తెరుచుకొని కడెం 2 గేట్లు ప్రాజెక్ట్ పరిస్థితిపై సిడబ్ల్యూసి అధ్యయనం డేంజర్ లో సరస్వతి పంప్ హౌస్ చుట్టుముట్టిన వాగు వరద హైకమాండ్ పిలుపుతో ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీ బయలుదేరిన కిషన్ రెడ్డి డికే అరుణ పుట్టపద్ది నియోజకవర్గం కొత్త చెరువులో గ్యాస్ సిలిండర్ పేలుడు ఓ మహిళకు తీవ్ర గాయాలు హాస్పిటల్కి తరలింపు వరదలపై వార్ రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు సోమవారం పూర్తి నివేదిక ఇవ్వాలన్న తెలంగాణ హైకోర్టు ఉషా కిరణ్ ఉషోదయాలో మార్గదర్శి వాటాలు అటాచ్ సిఐడికి ఏపీ హోంశాఖ అనుమతి అండమార్ నికోబార్ దీవుల్లో భూకంపం రిక్టర్ స్కేల్పై 6గా నమోదు పిఎస్ఎల్వి C-56 రాకెట్ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్ డౌన్ రేపు ఉదయం 6:30 నింగిలోకి రాకెట్ చైనా రష్యా ఉత్తర కొరియా బంధం మరింత బలోపేతం పాంగాంగ్ విక్టరీ డే పరేడ్ కు హాజరైన చైనా రష్యా ప్రతినిధులు డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో మహిళలకు ఉరిశిక్ష అమలు 20 ఏళ్ల తర్వాత డెత్ పనిష్మెంట్ అమలు చేసిన సింగపూర్ ఇవాళ భారత్ వెస్టిండీస్ మధ్య రెండో వన్డే బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్